हेलो व्यूअर्स वेलकम बैक टू मै चैनल नेनु पच्चिमिर्चि मोक्कल्नि इंट्लो ईजीगा एला पेंचुकोवालो चूपिस्तानु पच्चिमिरपकायल्नि रोजू मनं वाडुतूने उंटां काबट्टि खच्चितंगा पेंचुकोंडि मन इंट्लो दोरिके ई एंडुमिरपकायल्लोने वाटिकि संबंधिंचिन वित्तनालु उंटायि ई एंडुमिरपकायल्नि मनं तुंचि वाटिलो उन्न सीड्स नि इक्कड चूपिस्तुन्न विधंगा सेपरेट चेसुकोंडि वीटि सीड्स मी अंदरिकी तेलुसु कदा ఇదిగోండి ఇవి ఇలా ఉంటాయి ఇప్పుడు ఈ విత్తనాల్ని మట్టిలో జల్లేసుకోవడమే చాలా ఈజీగా గ్రో అవుతాయి పచ్చిమిర్చి మొక్కల్ని ఎక్కువగా జూన్ జూలై ఆగస్ట్ టైంలోనే వేసుకుంటారు ఎందుకంటే హై టెంపరేచర్లోనే ఇవి బాగా పెరుగుతాయి ఇదిగోండి ఇది గనక మీరు చూస్తే ఇందులో నేను సీడ్స్ ఒక వారం కింద వేశాను ఇవి చక్కగా ఒక 5-6 డేస్ లోనే జర్మినేషన్ అయ్యాయి ఇక్కడ మీరు అబ్జర్వ్ చేస్తే జస్ట్ నా సీడ్ స్ప్రౌట్ అయ్యింది అది ఫస్ట్ స్టేజ్ నెక్స్ట్ స్టేజ్ ఏంటంటే దాని నుంచి టూ లీవ్స్ వస్తాయన్నమాట అదిగోండి ఇక్కడ మీరు కనుక చూడొచ్చు రెండు ఆకులు వచ్చాయి చిన్నది అండ్ థర్డ్ స్టేజ్ ఇది అండ్ ఫోర్త్ స్టేజ్ ఇది నెక్స్ట్ ఇది ఫిఫ్త్ స్టేజ్ అన్నమాట ఇలా వచ్చిన తర్వాత ఆ రెండింటి మధ్యలో నుంచి వేరే ఆకులు రావడం స్టార్ట్ అవుతుంది వన్స్ సీడ్ వేసిన తర్వాత మీరేం ఎక్కువ కష్టపడే అవసరం లేదు జస్ట్ రోజుకు ఒకసారి వీటికి వాటర్ జల్లుతూ ఉంటే సరిపోతుంది అవే పెరుగుతాయి ఇదిగోండి ఇవి 3 వీక్స్ ఓల్డ్ అనమాట చూసారా ఎంత హైట్కి పెరిగినాయో చాలా హెల్దీగా పెరుగుతున్నాయి ఒక్కొక్క దానికి చాలా లీవ్స్ ఉన్నాయి అండ్ ఫాస్ట్గా కూడా పెరుగుతున్నాయి దీన్ని నారు పోసుకోవడం అంటారనమాట అంటే ఏంటంటే ఒక కంటైనర్లో ముందు విత్తనాలు జల్లేసుకొని అవి స్ప్రౌట్స్ అయ్యి కొంత హైట్ వచ్చిన తర్వాత ఒక్కొక్క మొక్కని ఒక్కొక్క కుండీలోకి షిఫ్ట్ చేసుకుంటారనమాట ఈ పచ్చిమిరపకాయలకు కానీ వంకాయలకు కానీ టమాటాలకు కానీ ఇట్లాంటి వాటన్నిటికీ కూడా ఇట్లానే నారు పోసుకొని తర్వాత సపరేట్ చేసుకుంటారనమాట సపరేట్ చేసేటప్పుడు కొంచెం డెప్త్ ఉన్న కంటైనర్స్ని తీసుకోండి ఇదిగోండి ఇది నా గార్డెన్ ఇందులో చాలా రకాల వెజిటేబుల్స్ ఫ్రూట్స్ అండ్ ఫ్లవర్స్ ఉన్నాయి ఇక్కడ చాలా పచ్చిమిరపకాయల మొక్కలను ఆల్రెడీ వేశాను నేను మీకు చూపిస్తాను చూడండి ఇదిగోండి ఇవన్నీ పచ్చిమిరపకాయ మొక్కలే నేను మీకు చూపించిన ప్రాసెస్లోనే వీటిని పెంచి దూరం దూరంగా నాటుకున్నాను అనమాట చూసారా ఆల్రెడీ 2 పచ్చిమిరపకాయలు కూడా ఉన్నాయి ఇవి ఇంత హెల్దీగా ఎందుకు ఉన్నాయి నేనేం టిప్స్ ఫాలో అయ్యానో కూడా నేను మీకు ఇప్పుడు ఈ వీడియోలో చెప్తాను ఇవి ఇంకా చాలా పెద్దవి అవ్వాలి ఒక్క చెట్టు నుండే చాలా పచ్చిమిరపకాయలు వస్తాయి ఫస్ట్ మనం ఏం చేయాలి అంటే పూత రాకముందే ఆ పైన ఉన్న టిప్స్ని ఇక్కడ నేను చూపిస్తున్న విధంగా పించింగ్ చేయాలి అలా చేయడం వల్ల ఏమవుతుంది అంటే చెట్టు చక్కగా అందంగా గుబురుగా పెరుగుతుంది అండ్ దీనికున్న డిసీజ్ ఏంటంటే ఆకులు అనేవి అలా ముడుచుకుపోతాయి ఎందుకు అంటే అన్ని మొక్కలకు ఉన్నట్టే సహజంగా దీనిపైన మిల్లీ బగ్స్ అనేవి వచ్చి ఆకు కింద చేరి ఆకు అట్లా ముడుచుకుపోయేలా చేస్తాయన్నమాట సో ఇది మనం అబ్జర్వ్ చేసినప్పుడు ఏం చేయాలి అంటే ఆ ఎఫెక్టెడ్ లీఫ్ ఏదైతే ఉందో వాటిని మనం కట్ చేసేసుకొని పురుగుల మందుని కానీ లేకపోతే నీమ్ ఆయిల్ని కానీ జల్లేసుకోవాలి అండ్ చాలామంది ఫ్లవరింగ్ వచ్చిన తర్వాత అది రాలిపోతుందని కంప్లైంట్ చేస్తూ ఉంటారు అది ఎందుకు అవుతుంది అంటే మీరు వాటరింగ్ సరిగ్గా ఇవ్వకపోయినా లేకపోతే టెంపరేచర్లో ఏమైనా చేంజెస్ వచ్చినా ఆ పూత రాలిపోయే అవకాశం ఉంది సో మీరు వాటరింగ్ కరెక్ట్గా ఇవ్వండి ఆ కింద ఉన్న మట్టి అనేది ఎప్పుడు తేమగానే ఉండాలి ఈ ఫ్లవర్ కూడా చాలా అందంగా ఉంటుంది సెల్ఫ్ పాలినేషన్ అన్నమాట ఇదిగోండి ఇక్కడ కనిపిస్తున్న ఫ్లవర్స్ అన్నీ కూడా తర్వాత పచ్చిమిరపకాయలు అవుతాయి సో పచ్చిమిరపకాయ చట్నీ ఈజీగా ఎలా పెంచుకోవాలో మీ అందరికి అర్థమైందని అనుకుంటున్నాను ఐ హోప్ యు ఆల్ లైక్ ద వీడియో సో ప్లీజ్ లైక్ షేర్ కమెంట్ అండ్ సబ్స్క్రైబ్ టు మై ఛానల్ క్లిక్ ద బెల్ ఐకాన్ అండ్ థ్యాంక్స్ ఫర్ వాచింగ్